हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर चैनल शाकंपतम। ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను। ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను। అది పొన్నగంటాకు కూర। మీకు డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ ఒకటి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, మీకు డీటెయిల్డ్ వర్షన్ కావాలంటే ఒకసారి చూడండి। ఇక్కడైతే బ్రీఫ్గా చూపించేస్తున్నాను। ముందుగా బాణల్లో నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేయించాక వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి। తర్వాత పొన్నగంటాకు కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసి బాగా వాడ్చుకోవాలి। దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారము వేసుకుంటే పొన్నగంటాకు కూర రెడీ అయిపోతుంది। దీనిలో కారానికి బదులుగా పచ్చిమిరపకాయలు కానీ ఊనమిరపకాయలు కానీ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। ఈ పొన్నగంటాకు కూర అనేది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది। ఈ ఆకుకూర దొరికినప్పుడు నేను దీంతో ఫ్రీక్వెంట్గానే కర్రీ చేస్తూ ఉంటాను। ఈ ఆకు ఒలవడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని ఈ కూర చేసినప్పుడు సింపుల్గా ఈ ఒక్క కూర కానీ లేదా దీనికి తోడుగా చారు కానీ పెడతాను। అంతకు మించి ఎక్స్ట్రాగా కర్రీస్ ఏమీ చేయను। ఏమీ లేకపోతే ఈ ఒక్కదాంతో తినడం వల్ల ఈ కర్రీ కూడా బాగా తింటారు। ఒక 3-4 డేస్ నుంచి మా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా పెరుగన్నం తినేసి వెళ్తున్నారు। 6:00 వాళ్ళు పాలు తాగేస్తారు కాబట్టి 7:30కి నేను వీళ్ళకి పెరుగన్నం అనేది పెడుతున్నాను। వీళ్ళకి అన్నం కలిపేటప్పుడే బాక్స్లో కూడా కొద్దిగా పెరుగన్నం కలిపి పెట్టేస్తున్నాను। బాక్స్లో పెట్టే పెరుగన్నానికి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటున్నాను। ఇది చేసేటప్పుడు మధ్య మధ్యలో కర్రీని కూడా కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది। ఒక బాక్స్లో పొన్నగంటాకూర, రెండో బాక్స్లో నేను నెల్లూరు నుంచి తెచ్చిన కందికారం కలుపుతున్నాను। ఇది కోమల్ విలాస్లోంచి తెచ్చింది, దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇది ఒట్టిగా నెయ్యి వేసుకొని తిన్నా లేదా ఆవకాయలోకి కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ కందిపొడి సెకండ్ బాక్స్లోకి పెట్టాను, అలాగే ఇంకొక బాక్స్లోకి కూర కలిపి పెట్టేస్తున్నాను। ఈ కర్రీని కలిపేటప్పుడు ఆకుకూర ఎక్కువగాను అన్నం తక్కువగాను కలుపుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది, అలాగే ఆకుకూర కూడా ఎక్కువగా తిన్నట్లు ఉంటుంది। ఇలా బాక్స్లో పెట్టేసిన తర్వాత స్నాక్స్ కోసం వీళ్ళకి గాజర్ కట్ చేసి పెట్టాను। ఈ రెడ్ క్యారెట్ అనేది రెగ్యులర్ ఆరెంజ్ క్యారెట్ కన్నా కూడా స్వీట్గా ఉంటుంది, ఇది పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకని దీన్ని నేను స్నాక్స్లో పెట్టేస్తున్నాను। ఇలా అన్ని బాక్సులు రెడీ చేసి ఒక దగ్గర పెట్టేస్తే కొంచెం చల్లారిన తర్వాత మా బాబు 2 బాక్సులను కూడా ప్యాక్ చేసేస్తున్నాడు। మా పిల్లలు ఇష్టంగా తినే వెజిటబుల్స్ ఏవైనా ఉంటే వాటిని నేను డైరెక్ట్గా స్నాక్స్లోకి పెట్టేస్తాను, వాళ్ళేమీ మిస్ చేయకుండా తినేస్తారు। మా బాబుకి క్యారెట్తో పాటు ఒక ORS కూడా పెట్టుకుంటున్నాడు, వీడియోలో అదే చూపిస్తున్నాడు। లైట్ పడడం వల్ల అది క్లియర్గా కనిపించలేదు। వాడు బుక్స్ అవి అన్నీ ప్యాక్ చేసుకునే టైంలో నేను మా పాపకి జడ వేసేస్తున్నాను। వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని బెడ్షీట్స్ ఉతకడానికి వేసి ఉంటే వాటిని తీసుకెళ్ళి టెర్రస్ పైన ఆరేస్తున్నాను। దానికోసం నేను పైకి వెళ్తున్నాను, నాకు 5th ఫ్లోర్ వరకే లిఫ్ట్ ఉంటుంది, ఆ పైన స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి। ఇప్పుడు మాకున్న చలికి ఒక 10-15 మినిట్స్ ఇలా ఎండలో ఉంటే మనకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, అందుకని ఇట్లా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నేను టెర్రస్ మీదకి వచ్చి ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేసి కిందికి వెళ్తాను। కిందికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ దిగే వెళ్తాను। స్టెప్స్ దిగి వెళ్తూ ఉంటే 4th ఫ్లోర్లో ఒకళ్ళు మనీ ప్లాంట్ని ఈ విధంగా స్వస్తిక్ లాగా వచ్చేటట్టు ఎన్కరేజ్ చేసి పెట్టున్నారు। ఇది చూడటానికైతే చాలా బాగుంది, మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలా క్రీపర్స్ని ఏదైనా డిజైన్ కింద ట్రై చేశారా? అలా ట్రై చేస్తుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి। పొద్దున్న చేసిన కర్రీ మాకు సరిపోకపోతే మళ్ళీ సేమ్ పొన్నగంటాకు కూరనే మాకు కూడా చేసుకుంటున్నాను, దీంతో లంచ్ అనేది చాలా సింపుల్గా చేసేసాను। అలాగే నెక్స్ట్ డే కోసం వేరుశనగ పప్పుల్ని కూడా వేయించి పెట్టున్నాను। రాత్రి డిన్నర్లోకి స్ట్రూ చేస్తున్నాను, స్ట్రూ అంటే సూప్కి కొంచెం సాలిడ్ వర్షన్ అన్నమాట। దీనిలో అన్ని రకాల వెజిటబుల్స్ వేసి మిక్సీ వేయకుండా అలాగే ముక్కల్లాగే ఉంచేసుకొని సర్వ్ చేసేసుకోవడమే,
దీనికోసం నా దగ్గర ఉన్న అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. దీనిలో మీకు నచ్చితే ఇంకేమన్నా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నేను క్యాబేజ్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. క్యాబేజ్తో పాటు ఆనియన్, గార్లిక్, అల్లము కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లము, వెల్లుల్లిపాయలు పేస్ట్ వేయకుండా ఇలా ముక్కలు వేసినట్లయితే మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇవి బాగా బాయిల్ అవుతాయి కాబట్టి ఏమాత్రం మనకి కారం అనేది తగలదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అక్కడక్కడ మనకు అవి తగిలితేనే టేస్టీగా ఉంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయితే టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వరకు కట్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అవి కరవ వేగిన తర్వాత క్యాబేజీ, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటికీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు నేను క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి తినేటప్పుడు పంటి కింద తగలాలే కానీ మరీ పెద్ద పెద్దగా కట్ చేసుకోకూడదు. మనకి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ క్యాప్సికమ్ మాత్రమే యూజ్ చేశాను. వీటిని గ్రీన్ పీస్తో పాటు ఇందాక మనం ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్లో వేసుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడా, క్యారెట్ పీసెస్గా తినడానికి ఇష్టపడే వాళ్ళు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద తురుముతో తురిమేసుకుంటే బాయిల్ అయిన తర్వాత అది మనకి సూప్లో కలిసిపోతుంది. నేనైతే ఇక్కడ పీసెస్గానే కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని వెజిటబుల్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే తర్వాత టొమాటో కూడా యాడ్ చేశాను. ఉప్పు, పసుపు వేసుకున్నాను. చివరిగా దీనిలో గుమ్మడికాయ ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇలా మనం మిక్స్డ్ వెజిటబుల్స్ స్ట్రూ చేసుకునేటప్పుడు మనం తినని వెజిటబుల్స్ని కూడా కొన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాగి పిండి తీసుకొని, నేను 3 కోసం చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్లు తీసుకొని కొద్దిగా పల్చగా వాటర్ వేసి కలుపుకున్నాను. మీకు స్ట్రూ అనేది కొంచెం చిక్కగా తినేటట్లు కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెమీ సాలిడ్గా చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. కుక్కర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిన తర్వాత దీనిలో నుంచి కొన్ని వెజిటబుల్స్ అనేవి తీసేసాను. తర్వాత దీంతో ఓట్స్ చేస్తాను. ఒకసారి వెజిటబుల్స్ అన్నింటినీ గరిట వెనుక భాగంతో స్మాష్ చేసుకోవాలి. అంతేగాని దీన్ని మిక్సీ వేసేసి ప్యూరీలాగా చేసుకోకూడదు. వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా కుక్ అయిపోయి ఉండాలి. తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న రాగి పిండిని దీనిలో వేసి కలుపుకొని మనకి కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా ధనియాల పొడి, మిరియాల పొడి, అలాగే చాలా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అది ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి, మరీ డామినేట్ చేసేటట్లు ఉండకూడదు. అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది. అంతా ఒకసారి కలిపి బాగా రోరింగ్ బాయిల్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు చిక్కబడిపోతుంది. చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. కాబట్టి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కన్నా కొంచెం ముందుగానే దీన్ని దించేసుకోవాలి. దించే ముందు ఖచ్చితంగా దీనిలో కొత్తిమీర చల్లుకోవాలి. అప్పుడే మనకి వాసన అనేది చాలా బాగుంటుంది. ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే కొత్తిమీర వాసన కూడా మనకి స్ట్రూకి పట్టి తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. మనం స్పూన్తో తీసుకొని తాగేటప్పుడు సూప్ అనేది తాగేసినట్లు ఉంటుంది. మన పంట కిందకి వెజిటబుల్స్ అనేవి తగులుతూ ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. మనం తినని వెజిటబుల్స్ అన్నింటినీ కూడా దీనిలో వేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందాక నేను తీసి పెట్టుకున్న వెజిటబుల్స్తో ఇప్పుడు మసాలా ఓట్స్ చేస్తున్నాను. బాణలు పెట్టుకొని బాణల్లో డైరెక్ట్గా ఇందాక కుక్ చేసిన వెజిటబుల్స్ వేసుకొని దీనిలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఈ మసాలా ఓట్స్ మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేశాం కాబట్టి చాలా కొద్దిగా సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ వరకు ఓట్స్ వేసుకోవాలి.
ఈ మసాలా ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది సెమీ సాలిడ్గా ఉంటుంది కాబట్టి 1:4 వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ ఓట్స్కి 2 కప్స్ వాటర్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోయేసరికి ఓట్స్ అన్నీ దగ్గర పడిపోతాయి. దీనిలో కొద్దిగా కారం వేసుకొని కొంచెం హక్కా నూడిల్ మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేయడం వల్ల ఓట్స్ టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇది చాలా కొంచెం క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలి. ఓట్స్ కూడా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత తినేసేయడమే. నా వీడియోలో చూపించిన డిషెస్ అన్నీ మీకు బాగా నచ్చాయనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం శాఖామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.